हेलो फ्रेंड्स, नमस्ते. वेलकम टू अवर चैनल डिश फॉर द डे. डिश फॉर द डे लो ई रोज मनम प्रिपेयर चेसुकोबोये रेसिपी इंस्टेंट ब्रेकफास्ट रेसिपी, अदे पेसरगुंड पुलुवुलु. इवि ईजीगा एला प्रिपेयर चेसुकोवालो इप्पुडु चूद्दाम. मुंदुगा ओक कप्पु पेसरु तीसुकोनि ई विधंगा ओक बाउल लो वेसुकोवालि. अदे विधंगा ओक पावु कप्पु बिय्यं याड चेसुकोवालि. ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని వాటర్ పోసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. సుమారు 3 కప్స్ వాటర్ పోసుకొని ఒక 1 అవర్ పాటు ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇలా 1 అవర్ పాటు పెసలు నానాక వీటిని వాష్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మనం ఈ బ్యాటర్ ని ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత salt, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర తరుగులు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పెసరగుంట పునుగులు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఇలా అప్పం పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఆయిల్ ని కొద్ది కొద్దిగా ఒక్కదానిలో యాడ్ చేసుకోవాలి. మనం రోజు వేసుకునే పునుగును ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది, హెల్త్ కూడా మంచిది కాదు. ఇలా వేసుకున్నామంటే తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ అవుతుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని ఈ విధంగా ఒక్కొక్కదానిలో ఫిల్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి. అప్పుడే రెండు వైపులా కాలి పచ్చివాసన రాకుండా ఉంటాయి, లోపల పిండి కూడా ఉడుకుతుంది. ఈ విధంగా అన్ని పునుగులు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఈ గుండు పనుగులను కాలనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత స్టిక్ తో ఈ విధంగా వీటిని రెండో వైపు తిప్పుకోవాలి. చూసారా, అడుగు పక్క చాలా బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని రెండో పక్క కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. మనకి మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఈజీగా పెసరగుండు పనుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నిటిని రెండో వైపు తిప్పుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. మరొక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే రెండో వైపు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా వీటిని స్టిక్ తో గాని ఫోర్క్ తో గాని ఇలా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ గుండు పునుగుల్ని పల్లీ చట్నీ తో గాని అల్లం చట్నీ తో గాని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.